वेलकम टू स्टार्टअप क्लिनिक नेम वी लक्ष्मी कोच मेंटर सो ई रोज मनम सप्लिमेशन प्रिंटिंग नी एलागा अंटे ओक बिजनेस स्टार्टअप चेयडम कोसम सप्लिमेशन प्रिंटिंग मनकि एलागे सपोर्ट चेस्तुंदि एंदुकंटे इप्पुडु बिजनेस लो रकरकाल बिजनेस स्टार्ट अवुतुन्नायि सो दांट्लो मनकि एंत प्रॉफिट्स उन्नायो तेलियदु गानी दींट्लो मात्रं मीकु ओक प्रोडक्ट अम्मिते 50% కంటే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుందండి ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ మన ప్రొడక్ట్ మొబైల్ కవర్ కూడా తీసుకుంటే జస్ట్ ప్రింటింగ్ చేసి మనకి రావడానికి చేతులకు 30 రూపాయలు అదే మనం సేల్ చేస్తే 100 రూపాయలు పైన తక్కువలో తక్కువ నేను చెప్పాను 100 అదే ఏరియాని బట్టి చూసుకుంటే 150 రూపాయలు 200 రూపాయలు 250 రూపాయలు ఇలా సో ఒకసారి ఆలోచించండి మనకి ప్రాఫిట్ రేంజ్ ఎంత కనబడుతుందో దీని మీద బట్ మనకి వర్క్ చేసుకోవాలి అంతే దాని మీద మనకి వర్క్ చేసుకోవాలి ప్లస్ మనకి ఆర్డర్స్ గెయిన్ చేసుకోవాలి సో దానికోసం మనకి ఫస్ట్ నేను ఎప్పుడైనా శ్రమించి ఏదైనా సరే పాత బడీ కొద్ది దాన్ని ఏంటంటే దాని చమక్కు ఉంటుంది కదా అది నిలుస్తూ ఉంటుంది అన్నమాట సో అలాగే మన బిజినెస్ స్టార్ట్ అయిపోయిన వెంటనే రాదు ఓపికగా ఒకే దాంట్లో ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తామో అందులో ఓపికగా ఒక దాంట్లోనే ఉంటే మనకి దాని రిజల్ట్ అంటూ వస్తుంది ఇందులో ఒక 3 నెలలు 4 నెలలు చేసి నేను అట్టఫ్లాప్ అయిపోయాను నాకేమీ రావట్లేదు అని మళ్ళీ బిజినెస్ మార్చేసి ఇంకో బిజినెస్లోకి వెళ్ళిపోయి అందులో 3 నెలలు 4 నెలలు ఇప్పుడు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే మినిమం 6 నెలలు పడుతుందండి దాన్ని సక్సెస్ రేట్లోకి రావడానికి ఎందుకంటే మన కోసం పక్క వాళ్ళకి తెలియాలి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము దీని నుంచి ఏంటి వాళ్ళకి ఏం ప్రాఫిట్స్ ఉన్నాయి అవి తెలిస్తే కదా జనాలు మన దగ్గరికి వస్తారు అవి తెలిసిన లోపలనే మనం ఆపేస్తే ఇంకేం తెలుస్తుంది సో ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ దిస్ బిజినెస్ మనం ఈ బిజినెసే కాదు ఏ బిజినెస్లో ఎంటర్ అయినా సరే ఫస్ట్ ఓపిక్గా పేషెన్స్గా మనం ఒక 6 నెలలు వెయిట్ చేస్తే వస్తుంది ఎందుకంటే బిజినెస్ చాలామందికి చేయడం రాదు ఎందుకంటే చాలామంది బిజినెస్లో ఏమవుతుందంటే కొంతమందికి ఇంటి నుంచి వస్తుంది చాలామంది ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి కొన్ని బిజినెస్ స్టార్ట్ అయినవి ఉంటాయి వాళ్ళు అవి అలా కంటిన్యూ చేసుకొస్తారు మీరు అదాన్ని కంటిన్యూ చేస్తారు కొంతమంది ఉంటారు ఇప్పుడే జస్ట్ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు సో వాళ్ళకి మనం నెక్స్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి దాంట్లో కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని మంచి ఉంటుంది అంటే రైట్ థింగ్స్ కూడా ఉంటాయి సో తప్పు నుంచి మళ్ళీ మనం ఇది గెయిన్ చేసుకోవాలి నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా సో కనీసం అది మనం చేసుకున్నా నెక్స్ట్ మనం తప్పు అడుగు వేయకుండా ఒక మంచి పాత్రలోకి వెళ్ళచ్చు సో ఈరోజు మనకి సప్లిమేషన్ బిజినెస్ ఏంటి దాంట్లో నుంచి వాళ్ళు మీకు ఒక ప్రొడక్ట్ని ప్రింట్ చేసి చూపిస్తాను అండ్ దాని మెషినరీ కోసం క్వాలిటీస్ అండ్ ఆ మెషిన్ని మనం స్టార్ట్అప్ చేయాలి అంటే ఎంత రేంజ్లో మనకి డబ్బులు ఉండాలి ఒక బడ్జెట్ మనం పెట్టుకుంటే మనం ఆ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇది నేను చెప్తాను సో ఈ ప్రాసెస్ని మనం చూపించడానికి మనతో పాటు మన కంపెనీ యొక్క సీనియర్ ట్రైనర్ అయిన ప్రశాంత్ ఈరోజు మనతో ఉన్నారు సో తను వచ్చేసి ప్రశాంత్ అండి మన సీనియర్ ట్రైనర్ ఈరోజు మనకి ఏం ప్రింటింగ్ చేసి చూపిస్తున్నారో చూద్దాం సో మెటాలిక్ కిచెన్ ఇది చూస్తే కనుక దీన్ని మనం ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటాం ఓకే సో ఇట్ సైడ్ గోల్డెన్ వచ్చింది ఇట్ సైడ్ మనం ప్రింటింగ్ అనేది జరుగుతాం సో దీనికోసం నేను తీసుకున్నాను యాక్చువల్లీ కలర్స్ బ్రైట్లీ అన్ని ఏంటిది లోగోని తీసుకున్నాను ఈ లోగోని మనం ప్రింటింగ్ అనేది చేద్దాం ఓకే సో దీనికోసం మనం తీసుకున్న మెషినరీస్ మనం దాన్ని నెక్స్ట్ మెషిన్లోకి వెళ్తే కనుక సారీ దీనికోసం నేను తీసుకున్న మెషినరీ వచ్చేసి ట్రాక్టర్స్ మెషిన్ సో ఈ ట్రాక్టర్స్ మెషిన్ మనకి A3 సైజ్ సో దీంట్లోనే మనం A4 సైజ్ మెషినరీని కూడా తీసుకోవచ్చు బట్ నేను ఇప్పుడు యాక్చువల్గా ప్రింటింగ్ చూపించడానికి A3 మెషిన్ తీసుకున్నాను సో ఈ A3 మెషిన్ ఏంటంటే సైజులో మనకి పెద్దది అనమాట ఇఫ్ ఇట్ ఈస్ మనం ఇలాంటి కీచెన్స్ ఒక చిన్న కీచెన్స్ ఒక 20 కీచెన్స్ అట్ ఏ టైం మనం చేసుకోవచ్చు ఇదే పెద్ద మెషిన్ అయితే సో టీ షర్ట్స్ A3 సైజ్ మనం ప్రింట్ చేయాలంటే దానికోసం కూడా ఇంత టీ షర్టే ఉండాలి ఇఫ్ ఇట్ ఈస్ A4 సైజ్ తీసుకుంటే మన మెషిన్ మనకి అదే సైజ్ అంటే చిన్న మెషిన్ తీసుకోవచ్చు సో దీనికోసం మనం తీసుకున్న టెంపరేచర్ ఇఫ్ ఇట్ ఈస్ మన కిచెన్ కోసం టెంపరేచర్ 200 డిగ్రీ టెంపరేచర్ అండ్ 70 సెకండ్స్ 70 సెకండ్ టైం సో 70 సెకండ్స్ ఆఫ్ టైమింగ్ మనం పెట్టుకుంటే మనం కిచెన్ని చక్కగా ప్రింట్ చేసుకోవచ్చు సో మనం కిచెన్ చూసేసాం నెక్స్ట్ ప్రింటర్స్ కూడా చూద్దాం ఏ ప్రింటర్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాము మీకు అక్కడ లాస్ట్లో ఒక ప్రింటర్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ ప్రింటర్స్ వచ్చేసి మనకి అప్సాన్ ప్రింటర్స్ అండి ఈ అప్సాన్ ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవే ప్రింటర్స్ మనకి యూజ్ అవుతాయి ఇఫ్ ఇట్ ఈస్ A4 సైజ్లోకి వెళ్తే కనుక మెషిన్కి తగ్గట్టు A4 సైజ్ ఎప్సాన్ LH05 యూజ్ అవుతుంది అదే మనం ఎప్సాన్ LH1800 యూజ్ చేస్తే ఇప్పుడు ఏదైతే మెషిన్ మనం ప్రింట్ చేస్తున్నామో దానికోసం ఓకే సో దీనికోసం మనం పేపర్ దీనికోసం మనం ఏదైతే ట్రాన్స్ఫర్ కోసం పేపర్ని వాడామో అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క హైలీ డెఫిషియెంట్ డ్యూయల్ కోటెడ్ పేపర్ సో ఈ పేపర్ మనకి ట్రాన్స్ఫర్ 99 ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ మీకు నేను చూపిస్తాను పేపర్ మీద ఏం మిగులుతుంది సో ఇందులో సింగిల్ కోటెడ్ పేపర్స్ ఉంటాయి డబుల్ కోటెడ్ పేపర్స్ ఉంటాయి రకరకాల పేపర్స్ ఉంటాయి కోటెడ్ పేపర్స్ కదా ఇవి సో దీంట్లో ఏంటంటే ప్రాబ్లం అవుతుంది
కోటింగ్ సరిగ్గా లేకపోతే ట్రాన్స్ఫర్ సరిగ్గా అవ్వదు అప్పుడు మనకి. అండ్ ఇది నాన్ మాయిశ్చరైజర్, మనకి మాయిశ్చరైజర్ కూడా పట్టుకోదు. సో దీంట్లో మనం ప్రింటర్లోని ఇంక్ కూడా వాడతాం మనం. ఓకే, సో దీనికోసం మనం వాటర్ ప్రూఫ్ ఇంక్ వేసుకుంటాం, అది ట్యాంక్స్లో ఉంటుంది. సో ఈ వాటర్ ప్రూఫ్ ఇంక్ ఏంటి అంటే, ఈ వాటర్ ప్రూఫ్ ఇంక్ వల్ల మనకి ట్రాన్స్ఫర్ పేపర్ మీద ఏదైతే అవుతుందో అది మంచి క్వాలిటీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అది మనం పేపర్ మీద ఏదైతే వాడుతున్నామో ఆ పేపర్ క్వాలిటీ బాగుంటేనే ట్రాన్స్ఫర్ మనకి అదర్ ప్రొడక్ట్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో మనకి బీచ్లో ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇది అర్థమైపోతుంది. మన మెషిన్ రెడీ, ప్రింటింగ్ అయిపోయిందని. సో ఇది ఓపెన్ చేసి చూసి ఓపెన్ కాదు, సో ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో అమ్మాయిలే అబ్బాయిలు ఎవరైనా సరే ప్రింట్ చేసుకోవచ్చు దీన్ని. సో దీనికోసం పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. చూడండి ఇంత వేడిగా ఉంది. సో నార్మల్లీ మనం తీసుకోవచ్చు. సో హెవీ డ్యూటీ కదా, నాకు కొంచెం అనిపించింది, బట్ ఎవరైనా సరే చాలా ఈజీగా అలవాటు అయిపోతే ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని చాలా సింపుల్గా మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనం ప్రింటింగ్ చెప్పాను కదా, సబ్మిషన్ పేపర్స్ అనేది యూజ్ చేసి చూడండి ట్రాన్స్ఫర్ అని చక్కగా అవ్విందో. గోల్డెన్ మీద స్పార్కిల్ మీద ఈ డిజైన్ మనం ప్రింట్ చేసాం, చాలా చక్కగా ట్రాన్స్ఫర్ అయింది విత్ మెరుపులతోటి. ఓకే, సో చూసారు కదా, సో ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, సో దీని డిజైన్ మీకు వస్తే కనుక ఇందాక చూపించిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. దీని మీద ఉన్న ట్రాన్స్ఫర్ అంతా దాని మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసేసా ఉన్నాం. సో ఇలా మనం చక్కగా ట్రాన్స్ఫర్స్ని చేసుకోవచ్చు. సబ్మిషన్ పేపర్ చూసారు, దీనికి కావాల్సిందల్లా మనకి మినిమం 50,000 నుంచి స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఫ్లాట్లో ఇది ఫ్లాట్రస్ మిషన్ కాబట్టి ఫ్లాట్లీ ఎనీ ఐటమ్, సో మినిమం 50,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. A4 సెటప్ అది ఎయిత్లో వెళ్తే కనుక 1 lakh వచ్చి పట్టేస్తుంది. ప్రింటర్ మెషిన్ సేమ్ ఇంక్ పేపర్ టేప్ పేపర్ కూడా మనం A3 అండ్ యాక్చువల్ ఎడిటర్లో కలిస్తే A3 A4 రెండు పేపర్ని మనం దాంట్లో ప్రింట్ చేసేదాన్ని చేసేసుకోవచ్చు. సో ఇలా మనం రకరకాల ప్రొడక్ట్స్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో తెలుగు వాళ్ళ కోసం విజయవాడలో ఆఫీస్ ఉంది, జూన్ 20వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది. బికాస్ ఆఫ్ లాక్డౌన్ మేము ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టామన్నమాట. డన్. సో దీనికోసం యాక్చువల్లీ మీరు ట్రైనింగ్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్లో మీకు 99 సబ్మిషన్ ద్వారా మీకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే, ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారంటే మెషిన్ ఫస్ట్ వాళ్ళు మీకు చేసి చూపిస్తారు, సేమ్ ప్రొడక్ట్ మీరు ప్రింట్ చేసి చూస్తారు. సో దీన్ని మీకు చార్ట్ కూడా దొరుకుతుంది. సో చూడండి కిచెన్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కదా. సో ఇలా మనం కిచెన్ని చక్కగా రెడీ అనేది చేసుకోవచ్చు. డన్. సో ఇలాంటి కిచెన్స్ మనం ఎన్నో కిచెన్సే కాదు, రకరకాల ప్రొడక్ట్స్ ఆఫ్ కిచెన్స్ చేసుకోవచ్చు. మెటల్ అక్రిలిక్ ఇలా కిచెన్స్ రకరకాల కిచెన్స్ అన్నీ కూడా మనకి ప్రింటింగ్ చేసుకుంటాం. సో మీకు చెప్తున్నా కదా విజయవాడ ఆఫీస్లో మీకు ట్రైనింగ్ దొరుకుతుంది. ఆఫీస్ తరఫు నుంచి మీకు ఏంటంటే దాని ట్రైనింగ్లో మిషనరీని ఎలా యూజ్ చేయాలి, మిషన్ రిపేర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకి చెప్తారు. సో స్టార్టప్ క్లినిక్లోకి వెళ్తే కనుక మనకి అక్కడ మిషన్ స్టార్టప్ మీరు బిజినెస్ చేస్తారు. సో ఆ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎలా నిలదొక్కుకోవాలి, కాంపిటీషన్ పడాలి, ఆ తర్వాత ప్రొడక్ట్ని ఎలా అమ్మాలి, ఇవన్నీ కూడా మనకి స్టార్ట్అప్ క్లినిక్ల ద్వారా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో యాక్చువల్లీ ఈ వీడియోస్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, అంటే మీకు జనాల్లో చాలామందికి ఈ ప్రొడక్ట్స్ ప్రింటింగ్ అవుతాయని చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు కూడా. తెలిసిన పీపుల్లో కూడా చాలామందికి ఇది తెలియదు, ఈ బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి మనకి మినిమం ఎంత కావాలి, ఎందుకంటే పెద్ద మిషన్స్ కావాలి ఏమో. ఎందుకంటే నాకు తెలియకపోతే మీరు అదే అనుకుంటాను, నేను చూస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఇంత ప్లేస్లో ఇది చిన్న ఇన్ఫర్మేషన్స్తో అంటే ఇన్ని మిషనరీస్తో మనం ఇలా వర్క్ చేసుకోవచ్చు. తెలియకపోతే నేను ఏమనుకుంటాను ఆ బేస్లో లేకపోతే ఓకే దీనికోసం ఇంత పెద్ద మిషన్ పెడతారేమో, సో అది ఎలా ప్రింట్ చేస్తాం అది మన తరమా అనుకుంటాం. సో చాలామంది తెలియదు అనే కారణంగా నేను తెలియజేయడం కోసం వస్తున్నాను. సో ఎవరికైనా అంటే యూస్ఫుల్ ఉండాలి అనుకుంటే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్స్ ప్రింటింగ్ దేని మీద చేస్తాను, కిచెన్ మీద చేసి చూపించాం. సో అలా అదర్ ప్రొడక్ట్స్ దేని మీదన్నా మనకి ఎలా ప్రింటింగ్ అవుతుంది, దానికి ఎంత టెంపరేచర్ ఎంత టైమింగ్ ఇవన్నీ చూడొచ్చు, బిజినెస్ స్టార్ట్అప్ ఎలా చేయొచ్చు చూడొచ్చు. డన్. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయండి, నాకు నెక్స్ట్ వీడియోస్కి కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది. అండ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇలా టేక్ కేర్, బాయ్, జై హింద్, జై భారత్. Thank you.